హలో ఫ్రెండ్స్, నేను రాజ్. ఫ్రెండ్స్, ఇవాళ చాలా రోజుల తర్వాత అయితే మీ ముందుకి ఒక మంచి ప్రోడక్ట్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేయబోతున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలుసు, అది లాక్డౌన్ వల్ల ఏ ఈకామర్స్ సర్వీసెస్ అన్నీ కూడా పాజ్ చేయడం జరిగింది. సో దీనివల్ల అయితే ఏ ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేయలేకపోతాం. సో ఇది పక్కన పెట్టేస్తే, ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఒక స్పీడ్ లైట్ అనేది చాలా అవసరం. సో దాంట్లో రకరకాల బ్రాండ్స్ ఉండగా దాంట్లో ఒక మంచి బ్రాండ్ అయిన గోడాక్స్ కంపెనీ అయిన TT350C మోడల్ని ఇవాళ అయితే అన్బాక్సింగ్ చేసి రివ్యూ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్, దీనికి మీరు కేవలం చేయాల్సిందనే వీడియోని అయితే లైక్ చేసి వీడియోని అయితే పూర్తిగా చూడండి. అండ్ ఇమేజెస్ శాంపుల్స్తో సహా మీకు అయితే ఇవాళ చూపించబోతున్నా. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఇది గోడాక్స్ TT350C మోడల్. సి అంటే కెనాన్, సి ఫర్ కెనాన్, ఎన్ అని ఉంటే నికోన్కి వస్తుంది, ఎస్ అని ఉంటే సోనీకి వస్తుంది, అలా అనమాట. సో TT350C అని ఉందని సి అని అట్లా తీసుకోవద్దు అనమాట. సో ఇక్కడైతే ప్రైస్ దాని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దీని ఫ్యూచర్స్, టీటీఎల్ మోడ్ ఉంది, హై స్పీడ్ సింక్ ఉంది, అండ్ 2.5 GHz ట్రాన్స్మిటర్ ఉంది. ఎల్సిడి మాస్టర్గా యూజ్ చేయొచ్చు, స్లేవ్గా యూజ్ చేయొచ్చు దీన్ని. అండ్ జూమ్ ఫంక్షన్ ఉంది, మల్టిపుల్ ఫంక్షన్ ఉంది, అండ్ 270 degrees హారిజాంటల్గా రొటేట్ చేయొచ్చు, వెర్టికల్ వచ్చేసి 90 degrees వరకు రొటేట్ చేయొచ్చు. ఇక దీంట్లో ఫిర్మ్వేర్ ఉంటుంది కదా, సో సాఫ్ట్వేర్, ఆ ఫిర్మ్వేర్ కూడా అప్డేట్ చేసుకోవచ్చు అన్నమాట. సో బాక్స్ అయితే ఈ విధంగా ఉంది. నేనైతే అమెజాన్ నుంచి ఆర్డర్ చేశాను, అరౌండ్ నాకు 6200 దాకా అయితే పడింది. ఇట్స్ ఎప్పుడైనా 6000 నుంచి 7000 మధ్యలో అట్లా ఫ్లక్చువేట్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే బాక్స్. సో బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం ఏమేమి ఉన్నాయో. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకు మాన్యువల్ ఉంది అండ్ వారంటీ కార్డ్ ఉంది, ఇంకా ఏం లేదు. ఇంకా యూజర్ మాన్యువల్, వారంటీ కార్డ్, వావ్, ఇది డిఫ్యూజర్, మనకు అలాగే ఒక డిఫ్యూజర్ ఉంది. ఇది అవసరం లేదనుకుంటే ఇది యూజ్ చేసుకోవచ్చు. క్యారీ కేస్ కూడా ఉంది. ఇది లైటింగ్ స్టాండ్ అన్నమాట, మనం ఏదైనా స్టాండ్ కనెక్ట్ చేసి కూడా పెట్టుకోవచ్చు. ఇది బ్యాటరీ కంపార్ట్మెంట్, దీంట్లో డబల్ ఏ బ్యాటరీస్ రీఛార్జబుల్ అయితే 2 పడతాయి. అండ్ ఇక్కడ USB పోర్ట్ ఉంది చూసారా ఫ్రెండ్స్. ఇదైతే బ్యాటరీస్ ఛార్జ్ చేయడానికి కాదు, ఓన్లీ ఫిర్మ్వేర్ అప్డేట్ అయితే వస్తుంటుంది కదా కంపెనీ నుంచి. సో అది PC అయితే కనెక్ట్ చేసి దీని ద్వారా ఫిర్మ్వేర్ అనేది అప్డేట్ చేయొచ్చు. సో ఒకసారి బ్యాటరీ సేస్ అయితే ఒకసారి ఆన్ చేసి చూద్దాం ఏ విధంగా వర్క్ అవుతుందో. అండ్ మీకు ఇవాళ ఆపరేటింగ్ కూడా నేర్పిస్తాను. సో ఫ్రెండ్స్, ఇది ఆన్ బటను. సో నేనైతే ఫ్లాష్ ఆన్ చేశాను, ఆన్ చేసిన తర్వాత మనకి ఇట్లా కనిపిస్తుంది. సో ఇది మోడ్ బటన్ అన్నమాట, ఇది ప్రెస్ చేసినప్పుడు మోడ్స్ అనేవి షిఫ్ట్ అవుతుంటాయి. ఇది జూమ్ బటను, ఇది ప్రెస్ చేస్తే మనకు దీంట్లో ఫ్లాష్ లైట్ అనేది ఫ్రంట్కి బ్యాక్కి వెళ్తూ వస్తుంటుంది. చెప్తాను దాని గురించి. ఇదైతే సింక్ బటను, ఇది సింక్ చేసే బటను, ఇది సింక్ బటన్ అని స్లేవ్ బటను, ఇది రొటేట్ బటన్, ఇది సెట్ బటను, ఇది టెస్ట్ అన్నమాట ఇట్లా. సో ఇప్పుడు దీంట్లో ఎన్ని మోడ్స్ ఉన్నాయి అండ్ ఈ బటన్స్ ఎట్లా యూజ్ చేయాలా ఎవ్రీథింగ్ అయితే మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఆటోమేటిక్గా ఫ్లాష్ అనేది ఇట్లా ఉంటుంది. ఇట్లా ఆన్ చేయగానే నాకు ఏ మోడ్లు ఉన్నా కూడా ఇట్లా ఏ మోడ్లు ఉందో ఇక్కడ చూపిస్తుంది చూడండి. టీటీఎల్ అంటే ఇట్స్ నథింగ్ బట్ ఆటో ఫ్లాష్ అన్నమాట. సో టీటీఎల్ ఆటో మోడ్ ఏంటంటే ఇప్పుడు కెమెరాకి ఫ్లాష్ అనేది కనెక్ట్ చేయగానే ఆ మూడ్ బట్టి ఇప్పుడు ఆ అంబియన్స్ లైటింగ్ కానీ ఎవ్రీథింగ్ కూడా మనం సెట్ చేయాల్సి ఉంటుంది. సో అది ఏది అవసరం లేకుండా ఈ టీటీఎల్ మోడ్లో మనం యూజ్ చేయొచ్చు. సో దీంట్లో ఇంకొక ఫ్యూచర్ ఉంటుంది, అదేంటంటే ఇది ఇప్పుడు ఫ్లాష్ యొక్క ఇంటెన్స్ అనేది షిఫ్ట్ చేసుకోవడం. ఇది ఇంక్రీజ్ చేస్తుంటే ఫ్లాష్ యొక్క ఇంటెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇటు తిప్పితే డిక్రీజ్ అవుతుంది, అంతే అన్నమాట. సో ఇది టీటీఎల్ మోడ్, మాన్యువల్ ఇది.
సో ఫ్రెండ్స్ మాన్యువల్ అంటే మీకు తెలుసు ఎవ్రీథింగ్ కూడా సెట్ చేసుకోవాలన్నమాట. లో ఎక్స్పోజర్ మోడ్లో ఉంది ఇప్పుడు. ఇట్లా తిప్పుతుంటే ఫ్లాష్ ఇంటెన్స్ అనేది ఫైర్ అయినప్పుడు పెరుగుతుంది అన్నమాట, ఇటు రొటేట్ చేస్తే డిక్రీజ్ అవుతుంది. సో ఇదన్నమాట మాన్యువల్ మోడ్. దీంట్లో మల్టిపుల్ మోడ్ కూడా ఉంటుంది, అంటే మీరు ఇప్పుడు ఒక ఫ్లాష్ నుంచి ఎన్ని ఫ్లాషెస్ని అయినా కూడా కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. ఈ ఫ్లాష్ చూసేసి ఈ ఫ్లాష్ ఆఫ్ చేసి కూడా ఆపిట్ని కంట్రోల్ చేయొచ్చు మాస్టర్ కింద, లేదంటే ఈ ఫ్లాష్ తోటి దీంతో పాటు రిమైనింగ్ ఫ్లాషెస్ని కూడా ఫైర్ చేయవచ్చు. సో మల్టిపుల్ మోడ్లో, సో మల్టిపుల్ మోడ్ అంటే అదనమాట. అయితే ఇది హై స్పీడ్ సింక్ అన్నమాట. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు ఏ మోడ్లో అయినా కూడా మల్టిపుల్గా యూజ్ చేయాలంటే ఇది లాంగ్ ప్రెస్ చేయాలి. ఇట్లా ఇప్పుడు ఏ అని కనిపిస్తుంది చూడండి, ఏ ఉంది ఇట్లా. ఇది ఇప్పుడు మాస్టర్ అనేది ఆఫ్ చేసింది, అంటే ఈ ఫ్లాష్ ఫైర్ కాకుండా వేరే ఫ్లాషెస్ అన్నీ ఫైర్ అవుతుంది ఈ మోడ్లో. ఇది బి ఫ్లాష్ అన్నమాట. బట్ ఈ మల్టిపుల్ మోడ్ యూజ్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీకు ట్రిగ్గర్ కావాలి, లే వైర్లెస్గా కావాలంటే యూజ్ చేయాలంటే ట్రిగ్గర్ని యూజ్ చేసి యూజ్ చేయొచ్చు. ఆ ట్రిగ్గర్ లేకుండా అంటే దీన్ని ఖచ్చితంగా మీరు హాట్ షూకి కనెక్ట్ చేసి వేరే ఫ్లాషెస్ని కంట్రోల్ చేయొచ్చు ఈ సింక్ చేస్తూ స్లేవ్ మోడ్లో. సో ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు ఇది ఇప్పటి వరకు హాట్ షూకి మౌంట్ చేస్తేనే వర్క్ అవుతుందని తెలుసు. సో వైర్లెస్లీ ఎట్లా దీన్ని ఆపరేట్ చేయాలనేది చూద్దాం. సో ఫ్రెండ్స్, సో దీన్ని కనుక వైర్లెస్గా మీరు యూజ్ చేయాలంటే ఇది టీటీఎల్ మోడ్లో అయితే వర్క్ అవ్వదు. సో దీనికోసం మాన్యువల్ మోడ్కి షిఫ్ట్ చేసుకొని ఇక్కడ స్లేవ్ బటన్ ఉంది చూసారా, ఇది S1 S2. సో S1లో పెట్టుకోండి అనుకోండి. సపోజ్ ఇది S1 పెట్టుకొని మీ కెమెరా సెట్టింగ్స్లో టీటీఎల్ మోడ్లో పెట్టుకొని కెమెరా మోడ్ అనేది, అప్పుడు మీరు కెమెరా ఒక ఇన్బిల్ట్ ఫ్లాష్ ఉంటుంది చూసారా, అది ఫైర్ అయినప్పుడు ఇది వైర్ లేకుండా ఇది హాట్ షూకి కనెక్ట్ చేసినా లేకున్నా సరే ఆ ఫైరింగ్ ఆ ఫ్లాష్ అనేది ఫైర్ అయ్యి దీనిపైన పడ్డప్పుడు ఇది కూడా దాంతోపాటు ఇవి రెండు ఫైర్ అవుతాయి అన్నమాట. సో ఇంకో విధంగా కూడా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మన ఇన్బిల్ట్ ఫ్లాష్ అనేది ఫైర్ కాకుండా అది ఎట్లా అంటే మనకు ట్రిగ్గర్ ఉంటుంది చూసారా, ఆ ట్రిగ్గర్ని యూజ్ చేసి మనం ఫ్లాష్ అనేది ఫైర్ చేస్తుంటాం. సపోజ్ మీకు మల్టిపుల్ మోడ్లో చెప్పాను చూడండి, ABC అట్లా ఫ్లాషెస్ అనేది పెట్టుకొని సో మన ఇన్బిల్ట్ ఫ్లాష్ అనేది ఫైర్ చేయకుండానే ఈ ఫ్లాషెస్ని ఫైర్ చేయవచ్చు. సో అదనమాట. గ్లోబ్ సింబల్ ఉంది చూసారా, దీంట్లో ఉంటే ఇది మాస్టర్ ఫైర్ కాదన్నమాట. సో అప్పుడు వేరే ఫ్లాషెస్ ఫైర్ అవుతాయి. ఇది బీమ్, ఇది సి, అట్లా మల్టిపుల్ ఫ్లాషెస్ అనేవి మనం కనెక్ట్ చేసుకోవచ్చు. సరే ఇప్పుడు ఇది ఎన్ని విధాలుగా రొటేట్ అవుతుంది చూద్దాం. సో ఇట్లా 90 డిగ్రీస్ వరకు రొటేట్ అవుతుంది. సో ఇది లాస్ట్ అన్నమాట, ఇక్కడ వరకు రొటేట్ అవుతుంది. సో ఇట్లా హారిజంటల్గా 270 డిగ్రీస్ వరకు రొటేట్ అవుతుంది. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు జూమ్ ఫీచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఈ జూమ్ బట్ ఇప్పుడు ఇది AU ఉందంటే ఆటో జూమ్లో ఉందన్నమాట. ఒక లాంగ్ ప్రెస్ ఇచ్చాను అనుకోండి, అప్పుడు బ్లింక్ అవుతుంది. మనకు షూట్ చేసే మూడ్ని బట్టి మనం వైడ్ యాంగిల్ షాట్ తీస్తున్నాం అనుకోండి, దీన్ని 24 పెట్టుకోవాలి. అంటే ఈ ఫ్లాష్ అనేది ఇప్పుడు దగ్గరగా వస్తుంది అన్నమాట. సో దీన్ని అదే ఇప్పుడు మనం క్లోజ్ షాట్ తీస్తున్నాం అనుకోండి, ఈ జూమ్ అనేది ఎక్కువ ఇంక్రీజ్ చేసుకోవాలి. ఇంక్రీజ్ చేసుకుంటే మనకు ఫ్లాష్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది లైట్ ట్యూబ్ అనేది. సో అట్లా దీన్ని ఆటో మోడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇట్లా లాంగ్ ప్రెస్ ఇచ్చి రొటేట్ చేస్తే చాలు, అంతే. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది ఏంటంటే, సో ఫ్రెండ్స్ ఈ జూమ్ ఫీచర్ అనేది 2 రీజన్స్ వల్ల అయితే వర్క్ కాదు, అది ఎలాగో చూద్దాం. అదేంటంటే ఒకటి మనకు బ్యాటరీ అనేది లో ఉందనుకో అప్పుడు ఒకసారి ఈ జూమ్ ఫీచర్ అనేది వర్క్ కాదు. ఇన్ కేస్ ఒకవేళ మనం ఈ డిఫ్యూజర్ ఓపెన్ చేసి కనుక ఈ ఫ్లిప్ అనేది ఇలా ఉన్న తర్వాత ఇది మనం ఇట్లా పెట్టేసినాం అనుకుంటాం, బట్ దీన్ని సింపుల్గా పెట్టిన తర్వాత ఒక క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తేనే అది లోపలికి పోయి ఆటోమేటిక్గా కంప్లీట్ అవుతుంది, లేదంటే ఈ జూమ్ ఫీచర్ అనేది మనకు అస్సలు వర్క్ అవ్వదు. ఓన్లీ అప్పుడు ఇది తీస్తే చూడండి, చూడండి 14 mmలో చూపిస్తుంది. ఇప్పుడు ఆటో మూడ్లకు అస్సలు రాదు. ఇప్పుడు ఈ ఫ్లిప్ అనేది లోపల ప్రెస్ చేసి ఒక క్లిక్ ఇవ్వాలి. క్లిక్ ఇస్తేనే ఇప్పుడు ఇది చూడండి ఆటో మూడ్లకు వచ్చింది. సో అదనమాట ట్రిక్. అసలు చాలామందికి తెలియదు, నేను ఇట్లానే కన్ఫ్యూజ్ అయిపోయినా ఎందుకు వర్క్ అవుతలేదా అని. సో ఇక సెట్టింగ్స్ విషయానికి వస్తే చూద్దాం.
सो सेटिंग्स मनम सेट चेयालंटे ఈ జూమ్ బటన్ని లాంగ్ ప్రెస్ ఇవ్వాలి. సో ఇదన్నమాట. ఇప్పుడు స్టాండ్ బై మోడ్ ఆన్లోనే ఉంది. ఇది ఐడీస్ ఉంటాయి కదా మన ఫ్లాషెస్కి, డిఫరెంట్ డిఫరెంట్ ఐడీస్ ఉంటాయి మనం మల్టిపుల్ మోడ్లో యూజ్ చేసినప్పుడు. సో దానికోసం ఆన్ ఆఫ్ ఇది. ఇది బ్యాక్ లైట్ అనేది ఎన్ని సెకండ్స్ ఉండాలనే దానికోసం 10 సెకండ్స్ ఉంది కాబట్టి 10 సెకండ్స్ ఉన్నాయి. సో దీన్ని సెలెక్ట్ చేయాలంటే ఏం లేదు, మిడిల్లో సెట్ బటన్ ఉంది కదా అది ప్రెస్ చేస్తే అది బ్లింక్ అవుతుంది అన్నమాట. సో ఇది ఇప్పుడు AF మోడ్లోనే ఉండాలి. అన్ని సెట్టింగ్స్ బై డిఫాల్ట్ ఇట్లానే వస్తాయి, మనం ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట ఫ్రెండ్స్, ఇది గోడక్స్. ఇక్కడ ఫ్లాష్ ఫైర్ అయినప్పుడు ఈ సెన్సర్స్ని సిగ్నల్స్ని రిసీవ్ చేసుకుంటుంది అన్నమాట. సో ఇది గైస్ అన్బాక్సింగ్ అండ్ ఆపరేటింగ్ ప్లస్ రివ్యూ ఆఫ్ గోడక్స్ TT350C అన్నమాట. సో వీడియోని అయితే ఖచ్చితంగా కంపల్సరీ లైక్ చేయండి, ఎందుకంటే మీకోసం ఇంత ఎఫర్ట్ పెట్టి మంచి మంచి ఇంకా వీడియోస్ చేయాలంటే నాకైతే ఖచ్చితంగా సపోర్ట్ అనేది మీ నుంచి చాలా అవసరం. సో ఇది గైస్ గోడక్స్ ఫ్లాష్ లైట్ యొక్క అన్బాక్సింగ్ ప్లస్ రివ్యూ అన్నమాట. సో వీడియోని అయితే లైక్ చేయకపోతే ఖచ్చితంగా లైక్ చేయండి, అండ్ మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. సో ఇవాళకింతే, నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై, టేక్ కేర్, దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.